ప్రైజ్ లాడమ్మా. గుడ్ మార్నింగ్. ప్రభు యేసుక్రీస్తు నామములో ఈ ఉదయకాలపు శుభవందనాలు మీ అందరికీ తెలియజెప్తున్నాను. అమ్మా, అందరూ బాగున్నారా? మంచిదిరా? మీరందరూ ప్రతిరోజు బాగుండాలని ఈ ఉపవాస దినాలలో మేమందరం కూడా మా లైవ్లో ఏకీభవిస్తూ సాయంకాలం జరుగుతున్న 6 నుంచి 7 గంటలకు జరుగుతున్న ఆ యొక్క లైవ్లో మీరందరూ ఏకీభవిస్తూ చక్కటి ప్రార్థనలో ఉంటున్నందుకు దేవదేవునికి మహిమ కలుగునుగాక. ఇంకా ఎవరికైనా ఒకవేళ జూమ్ జరుగుతుంది, ప్రార్థన జరుగుతుంది అని ఎవరైనా తెలియకపోతే అమ్మ, ఈరోజు నుంచి సాయంత్రం 6 గంటల నుంచి 7 గంటలు, అది క్లిష్ట టైమే, పనులు చేసుకునే టైము, టీలు తాగే టైము, పిల్లలు వచ్చే టైము, అయినా సరే అది చాలా మంచి సమయం. ఎందుకో తెలుసా? అది వేకు జాము లేసి దేవుణ్ణి ప్రార్థించే అంత అమూల్యమైన సమయము. అది కూడా చాలా అమూల్యమైన సమయం. అందుకని ఆ ప్రార్థనలో మీరు కూడా ఏకీభవించండి. మీకోసం ప్రార్థన చేస్తాను. అనేకులకు షేర్ చేయండి. ఇంకా మీ వాళ్ళు ఎవరైనా ఉంటే, ఇదిగో ఈ ఆరాధనలో దేవుడి ఉపవాస ప్రార్థనలో మనతో ఉన్నాడు అని అనేకులకు మీరు షేర్ చేయండి, లైక్ కొట్టండి. ఓకేనా? మంచిదిరా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుడు ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి వాగ్దానం సామెతల గ్రంథము 27వ అధ్యాయము 1వ వచనాన్ని చదువుతున్నాను. రేపటి దినమును గురించి అతిశయపడకము. ఏ దినము ఏది సంభవించినో అది నీకు తెలియదు. నీ నోరు కాదు, అన్నిడే నీ పెదవులు కాదు, పరులే నిన్ను పొగడదగుదురు. దేవునికి స్తోత్రం. దేవుడి రోజు మనతో మాట్లాడుతున్న చక్కటి మాట, రేపటి దినమును గురించి అతిశయపడకము, బాధపడతావు కదా. అసలు దేవుడు ఏంటి రేపటి రోజు గురించి మనతో ఈరోజు మాట్లాడుతున్నారు? మనం ఈ రోజు గురించి ఆలోచించుకోవాలంట. ఈరోజు ఏం జరుగుతుంది, ఈరోజు ఎలా ఉన్నాం, ఈరోజు ఏం తిన్నాం, ఈరోజు ఎలా బ్రతికేము, ఈరోజు ఎలా పరిశుద్ధంగా జీవించాము, ఈరోజు మనం పాపం లేకుండా పరిశుద్ధంగా మాటల్లో, క్రియల్లో, తర్వాత దైవభక్తిలో, ప్రభుని అనుసరించటంలో ఈరోజు గురించే దేవుడు లెక్క అంచుతాడు. అందుకే అన్నాడు ఆయన, ఆయన చక్క సొలొమోను చాలా జ్ఞానం కలిగాడు కదండి. ఆయనకిచ్చిన జ్ఞానము దేవుడు అద్భుతం. నిజంగా దేవుడు ఆయనకి ఇచ్చినంత జ్ఞానము ఎవ్వరికీ కూడా దేవుడు ఇవ్వలేదు. ఎందుకంటే ఆయన దేవుని దగ్గర అడిగి పొందుకున్నాడు. ఏం పొందుకున్నాడు? జ్ఞానం. ఈ లోకంలో మనకి జ్ఞానం కూడా చాలా అవసరం అమ్మా. అమ్మా, వివేకం అవసరం, జ్ఞానం అవసరం. దేవుణ్ణి ముందు మీరు అడుక్కోండి, ప్రభువా నేను జ్ఞానముతో మాట్లాడాలి, జ్ఞానముతో ప్రవర్తించాలి, తర్వాత వివేకము కలిగి, నాయన పాము వలె నిష్కళంకం, పాము వలె వివేకము కలిగి, పావురం వలె నిష్కళంకమైన హృదయము నాకు దయచేయండి ప్రభువా అని దేవుణ్ణి మనం వేడుకోవాలి. దేవుణ్ణి మనం అడగాలమ్మా. ఏమడగాలి? జ్ఞానం అడగాలి. వివేకం కలిగి మనం ప్రవర్తించాలి కదండి. పాము మనం అక్కడి నుంచి చిన్న అలిగడైందంటే అదేం చేస్తుందంటే చెట్టల్లోకి పారిపోతుంది కదండి. కానీ పావురంకి చేదు లేదు. అలాగే దేవుడి రెండింటిని మనం పోల్చాడు. పాము వలె వివేకము కలిగి ఉండాలి, వివేకం కలిగి మాట్లాడాలి, వివేకం కలిగి ప్రవర్తించాలి. వివేకం ఇవ్వున్నాయన అని దేవుని సన్నిధిలోని దేవుడు ఖచ్చితంగా మీకు జ్ఞానం ఇస్తాడు, మీకు వివేకం ఇస్తాడు. ఆమెన్, హల్లెలూయా. అందుకని దేవుడు రేపటి దినమును గురించి అతిశయపడకండి. ఎందుకంటే ఏ దినమున ఏం జరుగుతుందో మనకి తెలియదు. మా దగ్గర మరి మొన్న ఫ్రెండ్షిప్ డే జరిగింది ఆదివారం వచ్చిన. అయితే వారు ఆదివారం సాయంకాలం ఫ్రెండ్స్ ముగ్గురు కూడా వాళ్ళు చక్కగా ఎంజాయ్ చేస్తూ మన మా కొత్తగూడలోని మా దగ్గర రోడ్ల దగ్గర మా ఊరిలో మా వాళ్ళకి దగ్గరలో మంచిగా ఎంజాయ్ చేస్తూ ఫ్రెండ్స్తో ఆనందిస్తూ చక్కగా ఆ ఫ్రెండ్షిప్ని హ్యాపీగా చేసుకున్నారు. ఈలోపే వాళ్ళకి ఒక లారీ వచ్చి గుద్దితే అంద స్పాట్లో ముగ్గురు చనిపోయారు. దేవుని బిడ్డలారా, ఎంత బాధ! అబ్బా, ఆ హృదయం ఎంత అల్లకల్లోలం అయిపోయిందంటే, ఎంత వేదనంటే, నిజమే ప్రియులారా, దేవుని సన్నిధిలో నిజంగా ప్రభు మనతో చెప్తున్నాడు, రేపటి దినం గురించి అతిశయపడకు. ఏ దినము ఏది సంభవిస్తుందో అది మనకి తెలియదు. అందుకనే దేవుని బిడ్డ, ఏ రోజైనా దేవుని చేతులు పెట్టు. ఆయన చెప్పాడు కదా, నీ భారము యెహోవా మీద మోపు, అప్పుడు ఆయన నీ ఉద్దేశములన్నీ సఫలపరుస్తుంది అని
ఇదే అధ్యాయంలో చెప్పినట్టుగా ఈ వాక్యం వింటూ ఈ ఉదయకాలమున ప్రభు స్వరం వినటానికి వేచి ఉన్న దేవుని బిడ్డలారా, రేపు ఏం జరుగుతుందో మనం ఆలోచించొద్దు. ప్రభా, రేపు నీకు అప్పగిస్తున్నాను తండ్రి. రేపటి దినమున నీ చేతికి నన్ను నేను నా కుటుంబాన్ని నేను అప్పగించుకుంటున్నాను. మీ పిల్లలు దూరంగా ఉన్నారా, దూరపు ఊర్లో ఉన్నారా, ఎక్కడ ఉన్నా పర్వాలేదు అమ్మా, దేవుడు తప్పకుండా మనం చేసే ప్రార్థన మనం కార్చే కన్నీరు, మనం ఉండే ఉపవాసం, మన మోకాళ్ళ అనుభవాలు, మనం కలిగిన పరిశుద్ధ జీవితం, మనం కలిగిన దేవుని యందు భయభక్తులు కలిగిన జీవితం, మన పిల్లలు ఎక్కడ ఉన్నా, ఏ ఏ దేశాల్లో ఉన్నా, ఏ ఏ ప్రాంతాల్లో ఉండి చదువుతున్నా, ఉద్యోగాలు చేస్తున్నా, వివాహాలయ్యి వారి పిల్లలతో ఉన్నా, దేవుని కోపదలు ఉండదు. అందుకే అన్నాడు, ఏ దినమునా ఏ సంభవిస్తుందో అది మనకి తెలియదు. అందుకని దేవుని బిడ్డారా, రేపటి గురించి దేవుని మీద వేసేసే, రేపటి గురించి మీ భారమంతా అయ్యా దేవునికి స్తోత్రం, హల్లెలూయా. రేపు ఏం జరుగుతుందయ్యా, రేపు నా స్థితిలో ఏముందో నీకు తెలుస్తున్నాయినా, రేపు నాకు తోడుగా ఉండమని మనం అందరం ప్రార్థన చేసుకోగలిగితే, ప్రభు మీద మన భారం వేయగలిగితే, ప్రభు మీద మన బాధ్యత పెట్టగలిగితే, ఆయన తప్పకుండా మన గురించి చింతిస్తాడు, మన గురించి ఆలోచిస్తాడు, మన గురించి ఏంటంట ఆకాశ పక్షులకు ఆజ్ఞాపించినట్టుగా అవి విత్తవు కోయవు కోట్లలో ధాన్యం సమకూర్చుకును, కానీ దేవుడు వాటన్నిటినీ సమృద్ధిగా నింపే దేవుడు, సమృద్ధిగా ఆస్వాదించే దేవుడు మనకుండగా మనం భయపడాల్సిన అవసరం లేదు. అమ్మా, ఈ వాక్యం ఉంటుంది నీ జీవితంలో. రేపు గురించి భయపడుతున్నావా, భయపడవా? అయ్యా రేపు ఏంటి అని భయపడుతున్నావా? నేను రేపు లెగుస్తానా లేదా అని భయపడుతున్నావా? లేకపోతే ప్రభా, రేపు చూస్తానా లేదా అని భయపడుతున్నావా? అమ్మో, రేపు ఏ పరిస్థితులు నేను ఎదుర్కోవాలో అని భయపడుతున్నావా? ప్రభు యేసు నీతో ఉన్నాడు. ఆమె ఏది సంభవించినా అది దేవుని చిత్తానుసారంగానే సంభవిస్తుంది. ఏది నీ దగ్గరికి వచ్చినా అది దేవుని చిత్తమే నీ జీవితంలో జరుగుతుంది. ఆమెన్ చెప్పుదామా? అందుకని పూర్తి భారం దేవుడి మీద వేసి, పూర్తి కష్టం దేవుని మీద వేసి నువ్వు దేవుని సన్నిధిలో నిలబడగలిగితే తప్పకుండా ఆయన నీ జీవితంలో అద్భుతమైన కార్యాన్ని చేస్తారు. అటువంటి కృప దేవుడి వాక్యం వింటున్న ఉదయ కాలంలో మీ అందరికీ దయచేయను గాక. ఆమెన్. ప్రార్థన చేసుకుందామా. మహాపరిశుద్ధుడా, మహిమ కలిగిన తండ్రి, మీకు స్తోత్రం చెల్లిస్తున్నాను ప్రభా. ఈ సమయంలో నా తండ్రి ఉదయ కాలమున ఎంతమంది ప్రార్థిస్తున్నారు ప్రభు, వారందరి ప్రార్థన మీరు ఆలపించి తండ్రి మీ సన్నిధానంలో ప్రతి ఒక్క బిడ్డకి సహాయం చేసి రేపు ఏం కావాలో వారికి అందరికి అనుగ్రహించి వారి కుటుంబాలు, వారి పిల్లలు, వారి మంచి క్షేమముగా ఉంచి దీవించమని యేసు నామడు వచ్చిన తండ్రి. ఆమేన్. ప్రైజ్ రాడమ్మా దేవుని.